అత్తా కొడలే తిట్టుకుంటుంటే కొట్టుకుంటుంటే ఆహా జబర్దస్త్ కదా అలా తిట్టుకుంటూ కొట్టుకుంటున్న అత్తా కొడల మధ్య లాయర్ గా చంద్ర రాబోతున్నాడు ఆర్డర్ ఆర్డర్ సత్తానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు అందరికి నమస్కారం ఇప్పటి వరకు నేను ఎన్నో కేసులు వాదించాను కానీ అత్త కోడళ్ళ కేసు నా లైఫ్ లో ఫస్ట్ టైం వాదిస్తున్నాను ఈ కేసులో అత్త గెలుస్తుందో కోడలు గెలుస్తుందో ఒక్కసారి చూద్దాం అమ్మా నీ పేరేంటి మహాలక్ష్మి అండి ఈ లక్ష్మిని చేసుకున్నాకనే నా ఇంట్లో లక్ష్మి పోయి దరిద్ర లక్ష్మి కూకున్నది ఓకే అమ్మా నీ పేరేంటి సూర్యకాంతం అండి దాని మొహం చూస్తే తెలియట్లేదా నా పేరు కాంతం అండి ఇది సూర్యకాంతం అంటే అండి అత్త అంటే అంత గౌరవం మరి ఓకే ఓకే మీ అత్త కోడల మధ్యలో గొడవలు పడడానికి కారణాలు ఏంటి పెళ్ళైన దగ్గర నుంచి అండి మా ఆయనకి సేవ చేయడం తక్కువండి దీనికి సేవ చేయడం ఎక్కువైపోతుందండి పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి దాకా తాగుతూనే ఉంటది బూస్ట్ హార్లిక్స్ బార్నిమిట ఏమండి బూస్ట్ హార్లిక్స్ తాగే వయసు అండి దీనికి తాగుతానే తాగుతా నా కొడుకు సంపాదన నేను తాగుతా నీ అయ్య సొమ్ము తాగుతా నీ అమ్మ సొమ్ము తాగుతా ఆపండి ఏంటి బోన్లు ఎత్తుకొని వస్తున్నారు వెనకెళ్ళండి అమ్మా లక్ష్మి అత్తని చూసుకునే బాధ్యత కోడలుకుంటుంది అంటే నీకుంటుంది నువ్వు అత్తని చూసుకోవాలమ్మా ఏమండి అర్ధరాత్రి గంట గంటకి నా బెడ్రూమ్ డోర్ కొట్టి అమ్మా లక్ష్మి కొంచెం జెండు బామ్ ఇవ్వు అమ్మా లక్ష్మి కొంచెం వాటర్ ఇవ్వు అమ్మా లక్ష్మి ఈ టైంలో కాస్త హార్లిక్స్ తాగితే బాగుంటదేమో అంటదండి అది ఆ టైంలో దీనికి ఎంట్రీలు ఇవ్వాలనిపిస్తుందండి నాకు తాగుతానే తాగుతా ఏంటి ఎంట్రీనా కాదు బూస్ట్ ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఉందనుకో నువ్వు చూసుకోవాలి సూర్యకాంతం గారు ప్రతి దానికి కోడల మీద డిపెండ్ అవ్వకూడదు పెళ్ళైన కొత్తలో ఏమన్నది అడగండి ఏమన్ననే ఏమన్నావా అత్త నువ్వు అమ్మ లాంటి దానివి నీకేది కావాలని నన్ను అడుగు అనలేదా పెళ్ళైన కొత్తలో 1,25,000 అంటామండి అవన్నీ చేస్తూ కూర్చుంటే మా ఆయన్ని వదిలేసి అత్తలతోనే సంసారాలు చేయాల్సి వస్తుంది ఆయన నువ్వనలేదేమే నువ్వేమన్నావు నువ్వు నా కూతురు లెక్క నువ్వు అమ్మా లక్ష్మి అన్నవా లేదా అంటే నువ్వు నువ్వు కూతురు లెక్క చూస్తున్నావేనా నువ్వు నువ్వు ఇంటి పని మనిషి లెక్క చూస్తున్నావు నువ్వు నా ఇంటి పని మనిషివే నేను పని మనిషిని అంట అవే మిమ్మల్ని బోలెత్తుకొని రావద్దని చెప్పానా బోలెత్తుకొని వస్తున్నారేంటి మీ అయ్య జాగిరి అనుకుంటున్నారా బోళ్ళు తీసుకెళ్ళండి చూడు మీ అత్త కోడల మధ్యలో ఆ గొడవ ఎందుకు జరుగుతుందో ఒకసారి నాకు చెప్పమ్మా నన్ను ఇంట్లో మూలకు పడుకోబెడతదండి అయినా నీ అత్త నువ్వు ఎక్కడ పడుకోబెట్టావు ఈజీ లైట్ల దగ్గర పడుకొని పెట్టావంట కాస్త నీకన్నా నేనే బోన్ల కాస్త కుక్కలాగా పడుకొని ఇస్తున్నాను నన్ను కుక్క అంటావే నెల జీతం తీసుకెళ్లి నీ తల్లం చేతిలో పెడుతున్నావేంటని మా ఆయన్ని కొడుతుందండి ఇది కొడతానే అవసరం అయితే నా కొడుకుని నరుకుతా నువ్వే వచ్చివే అడగడానికి నా మొగుడిని నరుకు మీరు బోన్లు ఎత్తుకొస్తున్నారేంటమ్మా వెనకెళ్ళండి బోన్లు వీకున్నాయి బోన్లు వీకున్నాయి ఓ బాబు నువ్వు నా కొడుకు లెక్కున్నావు నేను కొడుకునే అనుకోమ్మా ఏంద్రా నీ పిల్లానికి గాజులు తీసుకోపోతావు చీరలు తీసుకోపోతావు అవ్వ ఇంట్లోకి ఉన్నది దానికి ఎప్పుడు స్వీట్ తీసుకోపోతా హాట్ తీసుకోపోతా అనుకున్నావురా ఇప్పుడు నుంచి తీసుకొస్తావురా 10,000 జీతంలో ఇంటి అద్దె కడతారా పిల్లల ఫీజు కడతారా పాల బిల్లు కడతారా మీ అమ్మకి స్వీట్లు తెస్తారా సరే స్వీట్లు మీ అమ్మకి తీసుకురండి డబ్బులు నేనిస్తా ఒకేసారి 4 కేజీలు తీసుకురండి దానికి ఎలాగో సోర ఉంది కదా 4 కేజీలు ఒకేసారి పెడతా చచ్చురు పెట్టి దంతం వదిలిపోద్ది ఒక
అడిగారా? నీ పిల్లమ్మ నువ్వు కలిసి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నావు? మీరు వద్దు, ఈ కేసు వద్దు. అమ్మో, నన్నేం చేయమంటారు లాయర్? నాగబాబు గారు చూసి మరీ ఎక్కువ వైలెన్స్ అయిందని చెప్పి మార్పులు ఇవ్వరు, కొట్టుకుంది చాలు. ఏం చెప్తే ఎవరు కొడతారని భయంగా ఉంది నాకైతే. అత్త కూడా ఎవరు ఎవరికి తక్కువ లేదు కదా, అసలు ఈక్వల్ ఫోర్స్ లో ఉన్నారు. ఆ డైలాగ్ అవుతుంటే బోన్లు తీసుకొని రావడం, కొట్టేసుకోవడం అనేది చాలా క్యూట్ గా ఉంది. నాగబాబు గారు, మీకేమనిపిస్తుంది ఈ కేసులో అత్తగారు గెలిచారా, కోడలు గారు గెలిచారా? లాయర్ సచ్చాడు. ఎక్కడైనా అత్త కోడలు కొట్టుకు తెస్తారు. ఎప్పుడు అత్త కోడల విషయంలో మనం ఎవరిజోలు వెళ్లకుండా ఇద్దరిని సపోర్ట్ చేసి మన పని మనం చేసుకెళ్ళిపోతాం. ఇతను నీకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు కంచు. ఒక బాక్సింగ్ పోటీ జరుగుతుంది సార్. ఇద్దరు బాక్సింగ్ లు బాగా కొట్టుకుంటున్నారు. జనాల్లోంచి ఒకతను లేచి, అదే బాణి అలా కొట్టు, వాణ్ణి మొత్తం 32 పళ్ళు రాలాలి వాడిది, అలా కొట్టు వాణ్ణి, అలా కొట్టు, అది అన్నాడు. పక్క నుంచి ఒకతను అడిగాడు అతన్ని, ఏంటి సార్ మీరు ఇంత జోసుగా ఉన్నారు, బాక్సింగ్ అంటే మీకు అంత ఇంట్రెస్టా? లేదయ్యా, పక్క వీధిలో నేను డెంటిస్ట్ ని అన్నాడు. ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు కలిస్తే ఏం మాట్లాడుకునే వాళ్ళంటే, ఏ జూకాలు ఎక్కడ కొన్నావు బాగున్నాయి, ఏ ఇక్కడ గాజులు ఎక్కడ కొన్నావు బాగున్నాయి, ఏ నీ చెప్పులు ఎక్కడ కొన్నావు చాలా బాగున్నాయి అని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి, పాష్ అయిపోయారు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తే, ఏ నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అని బాయ్ ఫ్రెండ్స్ గురించి డిస్కషన్ అండి. బాయ్ ఫ్రెండ్ అనేది కొందరు అమ్మాయిలకు స్టేటస్ సింబల్ అయిపోయింది. ఈ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అవుతుందండి. పెద్దవాళ్ళు ఉంటారు, బాయ్ ఏంటి అమ్మాయిలు ఇంత దారుణంగా మాడుకుంటారు అనుకుంటారేమో అని ఈ అమ్మాయిలు ఏం చేశారంటే, బాయ్ ఫ్రెండ్ ఒక నిక్ నేమ్ పెట్టుకున్నారు. బాయ్ ఫ్రెండ్ అంటే మొబైల్. ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ మొబైల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. హే ఏంటి ఈ మధ్య నీ మొబైల్ కనిపించట్లేదు, ఏంటి మార్చేసావా, ఏంటి? ఆ మార్చేసానే. ఎందుకు మార్చేసావు, బానే వాడేదాని కదా. ఆ మధ్యలో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజులు ఉండేది, ఈ మధ్యలో గంట గంటకు అయిపోతుంది. గంట గంటకు ఛార్జింగ్ పెట్టాలంటే నాతో ఎక్కడ అవుద్ది? మళ్ళీ ఇంకా సిగ్నల్ ఉండట్లేదు. సిగ్నల్ లేని మొబైల్ మనకెందుకే, మనకు వాడాలన్నప్పుడు రైన్లోకి రావాలి, సిగ్నల్ లేకపోతే ఎలా వాడతాం? అసరేనే, మరి నీ మొబైల్కి ఏమైంది, నువ్వు కూడా మార్చేసినట్టున్నావు. ఆ నేను కూడా మార్చేసానే. ఎందుకు మార్చేసావు? ఆ మధ్యలో ఒక్కసారి బ్యాలెన్స్ చేస్తే ఫుల్ బ్యాలెన్స్ ఉండేది, మాత్రం అసలు బ్యాలెన్సే ఉండట్లేదు. బ్యాలెన్స్ లేని మొబైల్ మనకెందుకే? ఒక్కసారి కోటికి వెళ్ళానంటే 100 మొబైల్ నా చుట్టూ తిరుగుతాయి. ఆ స్వీటీ వాడిని మొబైల్ చూసావా బాబోయ్, మైండ్ బ్లోయింగ్ ఆప్షన్. అందులో ఏంటి ఎంత స్పెషల్ ఆప్షన్? డ్యూయల్ సిమ్. మై గాడ్. My God, I'm seriously spellbound. I love you. Oh my God. Extra Jabardast.